అధికార పార్టీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రోజు రోజుకు తన మాటలు పెంచుతూ రెచ్చిపోతున్నారు. సీఎం జగన్ ఫోకస్ చేయడం లేదు కదా అని చెప్పి ఎంపీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ హాట్ టాపిక్లో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వర్సెస్ సీఎం జగన్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని తెలంగాణ అడ్వకేట్ తప్ప దేశంలో వివిధ బార్ కౌన్సిల్ జగన్ తీరును తప్పుబడుతూ ఫిర్యాదులు చేస్తున్నాయని కూడా నరసారావుపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎప్పుడో సీఎం వైఎస్ జగన్పై వైఎస్ఆర్సీపీ పార్టీపై నెగిటివ్గా మాట్లాడే రఘురామ కృష్ణంరాజు ఈసారి కూడా అదే వైఖరితో ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఒకవేళ నేరం రుజువైతే గనక సీఎం పదవి పోతుందని ఆ స్థానంలో జగన్ భార్య వైఎస్ భారతి కానీ లేదా విజయమ్మ గారు కానీ ఉండాల్సి వస్తుందని ఎంపీ చెప్పడం నిజానికి ఇక్కడ అవసరం లేని టాపిక్ని తెరపైకి లేపడమే కదా. నిజానికి ఇప్పుడు అవసరం లేని టాపిక్ని తెరపైకి లేపి రచ్చ చేయడం అంటే ఇదే కదా. మరి దీంతో ఒక్కసారిగా వైసీపీలో రఘురామ కృష్ణంరాజుపై కార్యకర్తలు నేతలు రెచ్చిపోతున్నారు. ఎంపీ స్థాయిని దాటి రెచ్చిపోవడం సరికాదన్నారు. ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలతో జగన్ సైతం సీరియస్గా ఉంటారని, జగన్ తలుచుకుంటే ఎంపీని ఎక్కడిదాకైనా గుంజే ఆస్కారం ఉందని కూడా కార్యకర్తలు ఘాటుగా రిప్లైలు ఇస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇస్తున్నప్పటికీ కూడా రఘురామ కృష్ణంరాజులో అసలు మార్పే లేదు. రోజు రోజుకి జగన్పై రెచ్చిపోతూ సొంత పార్టీ ఎంపీపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ బలంగా ఫిక్స్ అవుతూ వస్తుంది. అయితే జగన్ కాస్త లైట్ తీసుకున్నారు కాబట్టి ఎంపీ ఇలా విశ్వరూపం చూపిస్తున్నారని, జగన్ కాన్సన్ట్రేట్ చేస్తే కనుక ఎంపీ ఏ స్థాయిలో పతనం అవుతారో కూడా చెప్పలేమని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. నిజానికి జగన్ వివిధ కారణాల వల్ల ఈయన దిక్కు రావట్లేదు. అంతేకాని ఒక్కసారి జగన్ రఘురామపై కాన్సన్ట్రేట్ చేస్తే ఈయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఇది అది అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడుతూ వస్తున్నారు. నిజానికి రఘురామ కృష్ణంరాజు మాట్లాడాల్సిన అవసరం కానీ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం కానీ ఎక్కడా లేదు. కానీ జగన్కు కోపం వచ్చేలా వైసీపీ తనను తిట్టేలా ప్రవర్తిస్తున్నారు రఘురామ. మరి దీని వెనుక సారాంశం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. కానీ రఘురామ చేస్తున్న పని మాత్రం అస్సలు బాగాలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చర్య ముమ్మాటికి కోర్టు దగ్గరమే. స్వలాభం కోసం వ్యక్తులు ఇలా జడ్జీలను అవమానించడం, అనుచిత ఆరోపణలు చేయడం సరికాదు అంటూ రఘురామ తన అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. జగన్పై కుట్ర జరుగుతుందన్న సమయంలో నోరు తెరియని రఘురామ కృష్ణంరాజు మరి ఇప్పుడు నోరు ఎందుకు తెరుస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. ఎక్కడో గుంటూరులో అమరావతి ఉంటే దానికి 50 కిలోమీటర్ల దూరంలో జడ్జి పిల్లలు భూములు కొంటే దాన్ని కావాలనే వివాదం చేస్తున్నారని, అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది షేర్ మార్కెట్కు సంబంధించిందే కాదని, షేర్ మార్కెట్కు సంబంధించిందే తప్ప రియల్ ఎస్టేట్లో దానికి అవకాశమే లేదని, ఒకవేళ అలా జరిగినా అది నేరం కాదని ఈ పెద్ద మనిషి రఘురామ చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న ఈ అంశంపై రఘురామ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 లేదా 15 రోజుల తర్వాతనైనా ఈ వ్యవహారం కొలిక్కి రావచ్చు. ఈలోపే దేశవ్యాప్తంగా అడ్వకేట్లు ఉద్యమం చేపట్టవచ్చు. న్యాయ వ్యవస్థపై దాడికి ప్రయత్నించిన ఆ వ్యక్తులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని న్యాయవాదులు అందరూ నినాదిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ఖచ్చితంగా తేలుతుంది. బహుశా శిక్ష వేరేలా ఉండొచ్చు. ప్రశాంత్ భూషణ్ మాదిరిగా 1 రూపాయి జరిమానాతోనే గంటసేపు కోర్టు హాల్లో నిలబడడం లాంటి శిక్ష పడొచ్చు. కానీ ఒక్కసారి కోర్టు ధిక్కరణకు పాల్పడిన వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉండటానికి అనర్హుడవుతారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 13 ప్రకారం, వివిధ చట్టాల ప్రకారం పదవిలో ఉన్న వ్యక్తులు కంటెస్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడితే గనక అనర్హులవుతారు. సూర్యుడు అస్తమించడం ఎంత నిజమో సీఎం జగన్ ధిక్కరణకు పాల్పడినట్లు తేలిపోవడం కూడా అంతే నిజమని రఘురామ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దీన్ని ఎవరు కాదనలేరు. దీన్ని పర్యవసానంగా సీఎం జగన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటంటే జగన్ ఇప్పటికైనా గుడ్డి సలహాదారుల్ని పక్కన పెట్టి తప్పు జరిగింది, నన్ను క్షమించండి అని కోర్టును కోరాలట. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ప్రత్యామ్నాయంగా వైఎస్ విజయమ్మ లేదా వైఎస్ భారతిని ముఖ్యమంత్రి కావచ్చు. వైఎస్ఆర్ సతీమణిగా విజయమ్మ, తెలివైన సమర్థురాలైన వనితగా భారతి ఆ పదవిలో రాణిస్తారనే నా అభిప్రాయం అంటూ రఘురామ కొత్త హస్త్రాన్ని తెరలైపారు. దీంతో ఒకసారి వైసీపీ వర్గాల్లో బగ్గుమన్నాయి. ఎంపీపై అందరూ విశ్వరూపం చూపిస్తున్నారు. ఓవైపు ఐ లవ్ యూ జగన్ అంటూనే మరోవైపు చురుకులంటించే మాదిరి రఘురామ బిహేవ్ చేస్తున్నారు. మరి వీటికి మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి ఆ మూల్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందనేది జగన్ చేతిలోనే ఉంది. జగన్ తలుచుకుంటే ఈ రఘురామకు గట్టి దెబ్బ తగలక తప్పదు. ఇప్పటికైనా రఘురామ కామెంట్స్ ఆపేసి జగన్కు సారీ చెబితే బాగుంటుంది. లేదంటే కార్యకర్తలు ఊరుకోరు కదా, విశ్వరూపం చూపించక తప్పదు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి.